రబీలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్ఆర్ఎస్పీ సీఏ శంకర్ ఎల్ఎండి రిజర్వాయర్ పరిధిలోని నల్గొండ జిల్లాలోని స్టేజ్ 2 వరకు 12,20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఎల్ఎండి ఎగువ ప్రాంతానికి రోజుకు 5,000 క్యూసెక్ల చొప్పున వారబంది ప్రకారం నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ ఎల్ఎండిలోని ఎస్ఆర్ఎస్పీ సీఈ కార్యాలయంలో శంకర్ మీడియాతో మాట్లాడారు. రబీ సీజన్లో చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు సీఈ శంకర్ తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని, ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించామని తెలిపారు. తొలుత ఎల్ఎండి ఎగువ ప్రాంతాలకు రోజుకు 5,00,000 క్యూసెక్ల చొప్పున సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. వారబంది ప్రకారం కాకతీయ, కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్ఎండి రిజర్వాయర్ పరిధిలోని స్టేజ్ 2 వరకు 12,20,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రైతులు తమకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శంకర్, అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. మా ఇరిగేషన్ ఎగ్జిక్యూట్ ఇంజిన్లతో రివ్యూ చేసుకున్నాం. ఎబో ఎల్ఎండి ఫస్ట్ వెట్టింగ్ డిసెంబర్ 25 నుండి స్టార్ట్ అయ్యి సెకండ్ క్లోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ రైతు సోదరులందరూ నర్సరీ వాళ్ళ బావిల ద్వారా వేసుకున్న నీళ్లతోటి ఇప్పుడు పడ్లింగ్ మొత్తం నర్సరీ డెవలప్ అయ్యి వీళ్ళు పొలాలన్నీ వేసుకుంటుండ్రు. మనకు 4,62,000 ఎకరాలకు గాను ఆల్మోస్ట్ ఇప్పుడు కొంత పత్తి ఉంది మనకు. ఆ పత్తి బోను, మేజు, ప్యాడీ ఆల్మోస్ట్ మనకు 4,00,000 ఎకరాల వరకు 2 కంబైండ్ మనకు క్యారీ ఓవర్ క్రాప్స్తో సహా ఉన్నాయి. మనకు టేలెండ్ నీళ్లు ఇవ్వడానికి కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ రైతు సోదరులందరూ మాకు కోఆపరేషన్ చేసి ఇప్పుడు ఆల్ ట్యాంకులకు కూడా మేము నీళ్లు నింపినాము. దానివల్ల రైతులందరూ గౌరవ ముఖ్యమంత్రి వల్ల ఆదేశం ప్రకారం మేము ప్రతి చెరువు నింపినాం కాబట్టి ఆ ట్యాంకుల కింద ఉన్న ఆయకట్టు కూడా 100% డెవలప్ చేసుకొని రైతులందరూ మాకు సహకరించి